శ్రీమాత్రి నమః. వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం మహిమ తెలుసుకుందాం. మన దేశాన్ని పరిపాలించడానికి ఎంతోమంది పరాయి వాళ్ళు మన దేశానికి వచ్చారు, మనల్ని పరిపాలిస్తూనే ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒకరు. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సమయంలోనే కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలకి అధికారిగా మన్రోని నియమిస్తారు. ఈ మన్రో ఏం చేసేవారు అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంత అభిరుచులని తెలుసుకునేవాళ్ళు, తెలుసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మలుచుకునేవారు. ఎందుకంటే అక్కడ అభిరుచులు అవన్నీ తెలుసుకుంటే ఆ ప్రజలకు ఇంకా దగ్గర అవ్వచ్చు కదా, అందుకనమాట. ఈ మన్రో గారు ఏం చేసేవారు, అలా అక్కడ ప్రాంత ప్రజల యొక్క అభిరుచులను తెలుసుకునే సమయంలో ప్రతి వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు, చిన్న చిన్న శుభకార్యాలు చేసేటప్పుడు, అసలు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిందే ఏ పని చేయకుండా ఉండటం ఆయనకి కనిపిస్తుంది. అదేంటి ఇంత అలా వీళ్ళు అభిమానిస్తున్నారు అంటూ ఈయన కూడా వెంకటేశ్వర స్వామి వారిని అప్పుడప్పుడు చూస్తూ ఉండేవారనమాట. అలా చూస్తూ ఉన్న ఆయనకి ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి తైలవర్ణం గీయించుకోవాలని అనిపించింది. ఒక చిత్రకారుని పిలిపించి గీయించుకుంటారు. ఆ తర్వాత ఏమో ఆ చిత్రపటాన్ని ఆయన కార్యాలయంతో పాటుగా మిగతా కార్యాలయాల్లో కూడా పెట్టిస్తారనమాట. సరే, ఇది ఇలా సాగుతోంది. ఈ మన్రోకి ఒకసారి కడుపు నొప్పి వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది. కూర్చున్న ఆయన మెలికలు తిరిగిపోతూ కడుపు నొప్పి అని చెప్పి పొట్టను చేతిలో పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు అంటారు, ఏమైంది అంటే, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అప్పుడప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. మొదట్లో ఈ నొప్పి అంతేగా ఎక్కువగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఎక్కువగా ఉందని చెప్పి పొత్తి కడుపుని చేత్తో ఒత్తుకుంటూ అన్నారు. సరే, డాక్టర్ని పిలిపించమంటారా, లేదు అంటే మీ లండన్ డాక్టర్ని పిలిపించమంటారా అని అడిగితే, లేదు, మన ఆయుర్వేద వైద్యుడు రామశర్మని పిలిపించండి అని అన్నారట. ఎందుకంటే అప్పట్లో అక్కడ వైద్యుడు రామశర్మ గారు కాబట్టి. సరే, రామశర్మ గారు వచ్చారు. మన్రోకేమో వైద్యం చేశారు. వైద్యం చేసిన తర్వాత ఆయన చెప్తారు, మీరేమో కాచి నీళ్లు తాగండి అని చెప్పి. సరే, ఆయన చెప్పిన మాటలు విన్నారు. అయినా సరే ఆ మందు వేసుకున్నప్పుడు కాస్త తగ్గుతోంది, కానీ మళ్ళీ కడుపు నొప్పి వచ్చేస్తుంది. దాన్ని భరించలేకపోతున్నారు అనమాట. అప్పుడు ఆ రామశర్మ గారు ఏం చెప్తారు అంటే, మీరు మందుతో పాటు దైవనామస్మరణ చేసుకోండి, అప్పుడు బాగా తగ్గుతుంది అని చెప్పి చెప్తారు. ఈలోపు ఈయనకి ఇంత కడుపు నొప్పిగా ఎక్కువగా ఉంది అని చెప్పి తెలుసుకున్న భార్య, మీరు అక్కడ ఉండద్దు, వచ్చేసేయండి అని చెప్పి పిలిచిందిట. అందుకని చెప్పి ఆయన ఏమో మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారు. అలా లండన్ వెళ్ళిపోయే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి, నేను తిరిగి లండన్ వెళ్ళిపోతున్నానని చెప్పి లండన్ వెళ్ళిపోయారు. లండన్లో కూడా ఎంతోమంది వైద్యులకి చూపించుకున్నారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కడుపు నొప్పి మాత్రం ఆయనకి తగ్గలేదు. తర్వాత మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే, థామస్ మన్రోని మళ్ళీ భారతదేశం రమ్మన్నారు. భారతదేశం రమ్మంటే భారతదేశం మళ్ళీ వచ్చారనమాట. మళ్ళీ మన్రో ఏం చేశారు అంటే, 1814లో న్యాయ సంఘ అధ్యక్షుడిగా భారతదేశానికి వచ్చారు. ఆ హోదాలో మద్రాస్ ప్రెసిడెన్సీలో న్యాయ నిర్వహణ విధానంలో మార్పులు చేశారు. ఆయన ఎన్నో మార్పులు చేశారు. 1820లోనేమో మద్రాసు గవర్నర్గా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. సరే, ఇలా సాగుతూ ఉంది. కానీ ఈయనకి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు, అప్పుడప్పుడు వస్తూనే ఉంది. అస్తమాను ఇలా కడుపు నొప్పి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఈయన చెప్తారు, ఆ కడుపు నొప్పి మాత్రం నాకు తగ్గలేదయ్యా అని. అప్పుడు రామశర్మ గారు అంటారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి నాకంటా మీకే బాగా తెలుసు కదా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎలా చూసేవారు అనేది మీ కళ్ళతో చూశారు, కాబట్టి మీరు ఓ పని చేయండి, మీకు కడుపు నొప్పి దూరమై మళ్ళీ మీకు ఇష్టమైన ఆహారం తినాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకోండి, తగ్గిపోతుందేమో చూద్దాం అంటారు. మన్రో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కారం చేసి మొక్కుకుంటాడనమాట. ఎవరికైనా బాధ వచ్చినప్పుడే కదా స్వామివారి విలువ తెలుస్తుంది. అయితే చాలామంది అంటూ ఉంటారు, ఏ భగవంతుడు కోరికలు తీర్చడానికి మాత్రమేనా అని. భగవంతుడు కోరికలు తీర్చడానికి మాత్రమేనా కాదు, కోరిక కోరితే తప్పేంటి, ఆయన తండ్రి, తండ్రిని అడగపోతే ఇంకెవరిని అడుగుతాం, మనకి కష్టం వచ్చినప్పుడు ఆయనకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పండి. అలాగే బాధ వచ్చింది కాబట్టి ఆ మన్రో ఏం చేశారు అంటే, ఇక్కడ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని అంతగా ఆరాధిస్తున్నారు కాబట్టి తను కూడా వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకుంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ కడుపు నొప్పి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ పూర్తిగా నయమైపోయింది. ఇష్టమైన అన్నింటినీ కడుపు నిండా తినేవాడు. మన్రోకి ఆశ్చర్యంతో పాటు స్వామివారి మీద భక్తి కూడా ఎక్కువైపోయింది. ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
వెంటనే ఆయన ఏం చెప్పారో తెలుసా? రామశర్మ గారితో, శర్మ, మనం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. స్వామివారికి మొక్కుకున్నాను కదా, నా కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నా కడుపు నొప్పి తగ్గి నాకు ఇష్టమైన ఆహారం తీసుకుంటే నేను నేతి పొంగలిని శాశ్వతంగా ప్రతిరోజు నైవేద్యంగా ప్రవేశపెడతానని మొక్కుకున్నాను. నేను అందుకు పెద్ద వెండి గంగాళాన్ని కూడా తయారు చేయించాను. పద, మనం వెళ్దాం అని చెప్పి అంటారు. అక్కడ ఒక మాట అంటారన్నమాట మన్రో, నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతో ఉంటాను అని. ఆ మాట ఎందుకు అన్నారు అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. సరే, ఆ మాట ఎందుకు అన్నారో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఈ లోప ఏమైంది, ఈ మన్రో, ఈ రామశర్మ గారు అందరూ తిరుపతి చేరుకున్నారు. అలిపిరిలో పోలీసులందరూ అడుగడుగునా పహారా కాస్తూ ఉంటారు కదా, అలాగే పహారా కాస్తూ ఉన్నారు. మన్రో అలిపిరిలోకి అడుగు పెట్టగానే తేనెటీగలు వచ్చేసాయి, మన్రోని చుట్టుముట్టేశాయి అన్నమాట. సిబ్బంది అందరూ కాస్త అప్రమత్తంగా ఉండటం వల్ల పెనుముప్పు తప్పింది. వెంటనే మన్రో ఏం చేశారు అంటే, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించే నిబంధనని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ నిబంధన ఏంటో తెలుసా? లోపలికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆలయ అధికారులని పిలిపించి ఇతర మతస్థులు ఇచ్చే డిక్లరేషన్ని రాసి సంతకం పెట్టాలన్నమాట. అలా ఆ మన్రో కూడా అప్పట్లో సంతకం పెట్టాడు. అంటే ఎప్పటి నుంచి ఉందో చూడండి అక్కడ డిక్లరేషన్ ఇవ్వడం అనేది. ఇతర మతస్థులు ఎవరైనా సరే మన దేవాలయాల్లోకి వస్తే ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే మన్రో కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఏం చెప్పారు అంటే, నాకు వెంకటేశ్వర స్వామి వారి అంటే అమితమైన భక్తి. అక్కడ ఆలయంలో జరిగే అన్ని ఆచారాలని పూజలని గౌరవించి స్వామివారి దర్శనం చేసుకుంటానని రాసి సంతకం పెట్టి ఇచ్చాడు మన్రో. అలా పెట్టిన తరువాత అక్కడ తేనెటీగలు కనుమరుగై వెళ్ళిపోయాయి. అలిపిరి మెట్ల నుంచి కాకుండా కొండ మీదకి నడుచుకుంటూ మన్రోతో పాటు మంది మార్బలం కూడా బయలుదేరారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఈ మన్రో గారికి కూడా స్వాగతం పలికారు. ఎందుకంటే ఆయన అధికారి కదా, కాబట్టి అలా స్వాగతం పలికారు. ముందే అనుకున్న ప్రకారం మన్రో తెచ్చిన వెండి గంగాళం నిండా నేతి పొంగలిని పెట్టి వెంకటేశ్వర స్వామివారి ముందు ఉంచి మన్రో గంగాళం అంటూ 3 సార్లు అన్నారు. బహుశా తిరుమల శ్రీవారికి వినబడాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి కడుపు నొప్పి తగ్గిపోయింది కదా, స్వామివారికి చెప్పాలని, తన ఆర్తిని వినిపించాలని అలా అనుకుని ఉండి ఉంటారు. అందుకే అలా చెప్పి ఉండి ఉంటారు. మన్రో తన పేరిట శాశ్వతంగా 22.5 కిలోల బియ్యము, నెయ్యి, జీడిపప్పుల పొంగలిని వెండి గంగాళం నిండా సమర్పించేందుకు ఏర్పాటు చేశాడు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తారు కదా, అలా బయటకు వచ్చిన తర్వాత ఈ మన్రోతో పాటు ఒక వానరం కూడా ముందుండి నడవడం అందరూ చూశారు. అక్కడున్న అధికారులు పరివారము ఎంత అదిలించినా సరే ఆ వానరం అక్కడి నుంచి కదలలేదట. అలా కదలకుండా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, ప్రభు, ఈ వానరం తిరుపతిలోని అలిపిరి నుంచి మిమ్మల్ని అనుసరిస్తోంది, నేను దీన్ని గమనిస్తూనే ఉన్నాను, ఇది మనతో పాటు ఆలయంలోకి కూడా వచ్చేసింది, గరుడ స్తంభం దగ్గర నిలిచిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనతో పాటు వస్తూ ఇప్పుడు మీ ముందు నడుస్తోంది అని చెప్పి అన్నారట. అసలు అది ఎందుకు నడుస్తోంది అనే విషయం మనం తర్వాత తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న మహిమ ఏంటో తెలిసింది కదా. ఒక పరాయి దేశస్థుడికే ఆయన విలువ తెలిసింది, ఆయన మహిమ తెలిసింది. అందుకే కడుపు నిండా తినే అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చారు. స్వామివారి ప్రసాదం జోలికి వస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారు శిక్షిస్తారు. స్వామివారితో పెట్టుకుంటే అలా పెట్టుకున్న వాళ్ళ పతనం ఎప్పటికైనా సరే తప్పదు.